नमस्ते, वेलकम टू वीक्ष टीवी। आंध्र प्रदेश राष्ट्रंलो विशाखपट्नम जिल्लालोनी दारपालम ग्रामंलो श्री उमा धर्मलिंगेश्वर स्वामी प्रसिद्धि चेंदारु। ఈ క్షేత్రం 700 సంవత్సరాల క్రితం నుండి ప్రసిద్ధి కాంచిన పుణ్య క్షేత్రం। దారపాలెంలో శ్రీ ఉమాధర్మ లింగేశ్వర స్వామి ఆలయం మాత్రమే కాకుండా రాధామాధవ స్వామి ఆలయం మరియు కళ్యాణ వినాయక ఆలయం ఈ ప్రదేశంలో ప్రసిద్ధి చెందాయి। శివుని ఆలయం పంచదారులను పాండవుల అన్నయ్య ధర్మరాజు నిర్మించారు అని పురాణాలు చెబుతున్నాయి। ఈ గ్రామం సుమారు 10 కిలోమీటర్ల దూరంలో యలమంచిలికి ఈశాన్య మరియు 24 కిలోమీటర్ల దూరంలో అనకాపల్లి నుండి ఉంది। స్టీల్ ప్లాంట్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది। ఈ ఆలయం క్రీస్తు శకం 13వ తూర్పు చాళుక్యులకు చెందిన అద్భుతమైన శిల్పాలతో సమృద్ధిగా ఉంది। దారపాలెం ప్రదేశంలో దేవుని పాదాలకు మహత్యం చాలా ఉందని ప్రజలు నమ్ముతారు। ఆ పాదాల క్రింద నంది విగ్రహం ఉంది। ఆ పాదాల చుట్టూ శివగణాలు కనిపిస్తాయి। ఇక్కడ 5 ప్రదేశాలు అనగా దారాల నుండి నీరు వస్తుంది। అది ఎక్కడి నుండి వస్తున్నదో ఇప్పటికీ తెలియదు। ఈ నీరు చివరకు ఆలయానికి సమీపంలో ఉన్న దారాల వద్దకు చేరుకుంటుంది। 5 దారాల నుండి నీరు విడుదల అవుతుంది కాబట్టి దాని పేరు పంచదారల అని పేరు వచ్చింది। ఈ నీరు పాపాలను కడిగివేస్తుందని భక్తులు నమ్ముతారు। ఈ నీటికి వారణాసిలో మూలం ఉందని స్థానికులు తెలిపారు। అంతే కాకుండా ఈ నీటిని తాగునీటికి కూడా ఉపయోగిస్తారు మరియు పరిసర ప్రాంతాలకు కూడా విక్రయిస్తారు। దారపాలెం దేవాలయంలో 12 వరుసల శివలింగాలు ఉండి వరుసకి 85 శివలింగాలు ఉంటాయి। అందుకే ఈ ఆలయాన్ని కోటిలింగం అని కూడా పిలుస్తారు। భీష్మ ఏకాదశి మహా పర్వ దినం సందర్భంగా స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా వేద పండితుల ఆద్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు। ఈ 6 రోజులు స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు। ఈ విధంగా నరసింహ జయంతిని కూడా జరుపుతారు। ఈ ఆలయం నగర మరియు ద్రావిడ శైలుల సంగమం। మహాశివరాత్రి రోజు వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు। మహాశివరాత్రితో పాటు ప్రజలు ఈ ఆలయానికి మార్చిలో పాల్గొన శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక మాసంలో ఎక్కువగా సందర్శించుకుంటారు। ఆ సమయంలో 5000 నుండి 8000 మంది ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు। అనేక శతాబ్దాల పురాతనమైన ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ బాగా సంరక్షించడానికి కృషి చేస్తుంది। ఆలయంలో మండపం వద్ద చెక్కిన స్తంభాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటాయి। ఈ ఆలయంలో మండపం స్తంభాలపై అనేక శాసనాలు ఉన్నాయి మరియు వాటిలో రెండు క్రీస్తు శకం 1407 మరియు 1428 నాటివి। తూర్పు చాళుక్య పూర్వీకులను పేర్కొన్న మరియు సర్వలోకాశ్రయ మరియు విష్ణువర్ధన యొక్క తూర్పు చాళుక్య బిరుదులను కలిగి ఉన్న ముఖ్యుల వంశ వృక్షాన్ని కలిగి ఉన్నాయి। ఆలయానికి ప్రవేశం ఉచితంగా ఉన్నందున ఆలయాన్ని సందర్శించే భక్తుల నుండి ఎటువంటి ఆదాయం రాదు। కొంత తక్కువ మొత్తాన్ని కొన్నిసార్లు హుండీకి విరాళంగా ఇస్తారు కానీ ఆలయం మరియు సిబ్బంది నిర్వహణకు అది సరిపోదు। విజయనగరానికి చెందిన రాజులు దానం చేసిన వ్యాపార భూముల ద్వారా వచ్చే ఆదాయం నుండి ఈ ఆలయం నిర్వహించబడుతుంది। పర్వత ప్రాంతాల కింద ఉన్న విశాలమైన ఆలయం సుందరమైన ప్రాంతంలో పర్యాటకులను ఆహ్లాదపరుస్తుంది మరియు పర్యాటక శాఖకు ఆసక్తి కలిగిస్తుంది। కార్తీక మాసంలో జరిగే వరసమారాధనలు ఇక్కడ నిర్వహిస్తారు। విద్యార్థులు బంధువులు స్నేహితులు కలిసి సమయాన్ని ఇక్కడ గడుపుతారు। చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో అందరూ సరదాగా గడుపుతారు మరియు అయ్యప్ప భవాని భక్తులు ఇక్కడ మాలాధారణలు చేయడం ఇక్కడ ప్రత్యేకత। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ వారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు। ఉమారామ లింగేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో కాటీసీలు కళ్యాణ మండపములు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు। ఈ పర్యాటక ప్రాంతాన్ని చూడటానికి వచ్చిన వారు పర్యటించడానికి ఇంకా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి। ఈ దేవస్థానానికి 15 కిలోమీటర్ల దూరంలో కొండకర్ల అనే పక్షి అభయారణ్యం ఉంది। 25 కిలోమీటర్ల దూరంలో నక్కపల్లి మండలం ఉప్పాక గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రసిద్ధి చెందింది మరియు పంచదారులకు 20 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన శ్రీ నూకాంబిక అమ్మవారు దేవాలయం ప్రసిద్ధి చెందినది। ఇటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలను సందర్శించడం వల్ల మానవ జన్మ చరితార్థమవుతుంది। విన్నారు కదా ఫ్రెండ్స్, అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమాధర్మ లింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకున్నారు కదా? వీలైతే మీరు కూడా వెళ్లి దర్శించుకోండి, ఆ పరమశివుని ఆశీస్సులను పొందండి। ఓం నమః శివాయ।